నమస్తే, నేను మీ రజిత. వెల్కమ్ బ్యాక్ టు రజిత వ్లాగ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్. సో ప్రస్తుతానికి అయితే ఇది మా ఆఫీసు, ఐసీసీలో జాయిన్ అయినా అని చెప్పాను కదా. సో ఈరోజు అయితే అసలు ఏం వర్క్ లేదు అనమాట, అంటే మేము పబ్లిక్ టాక్ కోసం బయటకు వెళ్ళట్లేదు. సో ఇక్కడే ఉన్నాము, చూస్తున్నారు కదా మా ఆఫీసు. ఇక మీకు తెలిసింది శ్రీనివాస్ సార్, అలాగే రాజు. రాజు ఇక్కడే ఉన్నాడు. సో మేము ఇప్పుడు ఏం చేద్దాం ఏంటి అనుకుంటున్నాం అంటే, చాలా అంటే చాలా బోర్ కొడుతుంది, మైండ్ పనిచేస్తలేదు, తలకాయ ఖరాబ్ అవుతుంది, దిమాగ్ కట్టి పోతుంది, ఏం చేసినా అర్థం కాక బ్యాగ్ ఓపెన్ చేస్తే ఇందులో సెల్ఫీ స్టిక్ కనబడదు. సో ఇప్పుడు సెల్ఫీ స్టిక్ ఇక్కడ పెట్టినాము, ఈయన పక్కనే శ్రీనివాస్ సార్ ఫోన్ ఉంది. సార్ ఫోన్ తీసుకొని ఇప్పుడు మేము కెమెరా ఆన్ చేసాము, వీడియో రికార్డ్ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 45 సెకండ్స్ వరకు అయ్యింది. ఏమంటారు శ్రీనివాస్ సార్? సార్ ఏం చేస్తున్నారు ఏంటి అంటే, మన సిస్టంలో కీబోర్డ్ ఉంటుంది కదా, సో చేతులకి పని చెప్దామని కీబోర్డ్ ను ఇలా కొట్టేస్తున్నాడు. ఎందుకంటే దించితే బాగుండే. సో ఎప్పుడైతే లంచ్ టైం అయిందనమాట, లంచ్ మా ఆఫీస్లోకి, ఆఫీస్లోకి కాదు కింద అండర్గ్రౌండ్ లోకి, అది ఏమంటారు అన్న ఆశ్రమం నుంచి, చెప్పండి సార్ ఏ ఆశ్రమం నుంచి ఫుడ్ వస్తుంది? ఆశ్రమం నుండి ప్రతిరోజు మనకు ఆఫీస్కి ఫుడ్ వస్తుంది. అంటే ఆఫీస్కే కాకుండా వివిధ ప్రాంతాల్లో కూడా అన్నదానం చేస్తాం. ప్రాంతాలు హాస్పిటల్ ఎక్కువ జనాలు ఏవైతే ఉంటారో ఊర్లో అక్కడికి అన్నప్రసాదాన్ని తీసుకెళ్తారు, అదే అన్నప్రసాదం మనకు కూడా వస్తుంది. ప్రసాదము అంటే ప్రసాదం లాగే కొంచెం పెడతారా, గుడిలో కదా ప్రసాదం కొంచెం పెడతారు కదా, అలా పెడతారా? ఫుడ్డే, మధ్యాహ్నం ఫుడ్డే. అంటే ఏమేమి కర్రీస్ వస్తాయి ఆశ్రమం ఫుడ్ అంటున్నారు, మరి ఆశ్రమంలో తినే ఫుడ్ వస్తుందా, మనం తినొచ్చా, మనం తినగలుగుతాం? ఇలాంటి రసాయనిక అంటే పదార్థాలు వాడకుండా సేంద్రియ రసాయనాలతో రసాయనాలతో పండించిన పంటలు, అంటే మామూలుగా అక్కడ వాళ్ళే పండించి ఇలాంటి అంటే ఎరువులు వాడకుండా సహజ సిద్ధమైన ఎరువులతోటి పండించిన పంటలతో. సహజ సిద్ధమైన ఎరువులు అంటే ఏంటి? ఇప్పుడు ఆవు పేడ, గొర్రెల గుడ్డు ఇలాంటి వేసి పంటలు పండించి అక్కడే రసాయనిక ఎరువులు మామూలుగా పంటలు పండించి వాటితోటే రోజు అక్కడ ఆహారాన్ని వండి వివిధ ప్రాంతాలకు తీసుకొచ్చి అందరికీ అన్నదానం చేస్తాం. అంటే చాలా హెల్త్కి మంచి. అంటే ఆయిల్ కానీ నాన్ వెజ్ కానీ ఇలాంటి ఏమి ఉండదు, ఓన్లీ నాన్ వెజ్ మాత్రం ఉండదు, ఓన్లీ వెజ్. అంటే ఆశ్రమం కాబట్టి ఓన్లీ వెజ్ ఉంటుంది. పప్పు సాంబార్ కలిపి కిచడీ అండ్ మళ్ళీ వచ్చేసి కర్డ్ రైస్, కర్డ్ రైస్ కూడా వస్తుంది. సాంబార్ రైస్, కర్డ్ రైస్, రకరకాల పప్పు, అట్లా ఒక 4-5 రకాలుగా దాన్ని తీసుకొస్తారు. బాగుంటుంది. మీరు ఎప్పుడైనా తిన్నారా? నేను వచ్చినప్పుడు ఒక్కసారి తిన్నాను, అది పెసరి గింజల అన్నం, పెసరపప్పు, పప్పు కాదు పెసరి గింజలు కదా. సారీ నేను తినను, నేను ఇక్కడ తినను చెప్పను, దానికి నేను చెప్పలేను. అది అంటే ఏమంటున్నారంటే, ఫోను సీన్ అన్నది తొక్కులో బ్లాక్ కోసం నా స్టోరేజ్ అంతా వేస్ట్ చేస్తున్నారు అని ఈమెన్ అంటున్నారు. మిగతా ఆమె ఫోన్ చూద్దాం, మీరు తప్పాలి నెక్స్ట్ పార్ట్ ఇంకో ఫోన్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రజిత వ్లాగ్స్. సో ఇంతసేపు అయితే ఇంకా ఆ ఫోన్లో స్టార్ ఫోన్లో మాట్లాడాము, ఎందుకంటే స్టార్ ఫోన్లో స్టోరేజ్ లేదు, నా ఫోన్లో కూడా స్టోరేజ్ లేదు. మీ అందరికి తెలిసిందే, ఎవరైనా దాతలు ఉంటే చిన్న కొంచెం మీ సైడ్ నుంచి కొంచెం కొంచెం అమౌంట్ పంపించిన కూడా నేను కొత్త ఫోన్ అనుకుంటా. సైకోతో మెసేజ్ చేసుకుంటే ఇంత ఇబ్బంది పెట్టుకుంటా మేము చెయ్యాలి కొడతా ఉంటే నేను మెసేజ్ చేసి వర్క్ చేసి పనులని సంధ్య, మా యాంకర్ ఇంకొక యాంకర్ సంధ్య. అచలా టీవీ ప్రోగ్రామ్ కి ఆలయాల గురించి ఏంటి సార్ చెప్పు, చెప్తారు అచలా చేస్తుంది, ఎస్సిక్స్ చేస్తుంది యాంకర్ గా, యాంకర్ గా చేస్తుంది. మన ఎస్ఎస్సిలో 2 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తుంది, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటది. ఇప్పుడు ఎందుకు చెప్పు ఇది అంత?
ఓకే ఇప్పుడు అయితే ఇన్సిప్ సైకాలజీ సంగ ఇప్పుడు మళ్ళీ మేమేం చేస్తున్నాం అంటే ఈ రోజు అయితే పబ్లిక్ టాక్ కోసం మేము ఊరు వెళ్ళట్లేదు, ఇక్కడే లోకల్లో ఉన్నాం. లోకల్లో కూడా చాలా ఫొటోస్ తీసుకున్నాం కాబట్టి ప్రస్తుతానికి అయితే ఈరోజు ఖాళీ ఉన్నాం. ఖాళీ అంటే మరి ఏదో టైం పాస్ చేస్తున్నాం అని అస్సలు అనుకోకున్నాము. మేము చాలా హార్డ్ వర్క్ చేసేవాళ్ళం, మీకు తెలుసు మాకు తెలుసు మన అందరికి తెలుసు. సరే ఏమంటారు అగ్రహార ప్రజలకు తెలుసు అని సార్ డైలాగ్ ఏదో ఉంటే చెప్పేసి ఇది మా సార్ సో ఇప్పుడు అయితే మేము లంచ్ తర్వాత అంటే మా ఆఫీస్ వాళ్ళందరూ లంచ్ కి వెళ్ళారు, చెప్పాం కదా లంచ్ వచ్చిందని. సో మేము కూడా లంచ్ చేస్తాం కాసేపు అయిన తర్వాత. సో ఇప్పుడు లంచ్ తర్వాత మనం చేసే ప్రోగ్రామ్స్ ఏంటి సార్ ఈ రోజు ప్రెసెంట్? సార్ నిద్రపోయారా? అంటున్నారు. ఓకే ఇప్పుడైతే మనం కొంచెం బ్రేక్ తీసుకుందాము, సార్ ని మాట్లాడడానికి ఛాన్స్ ఇద్దాము. సరే సార్ మీరు మాట్లాడండి. సో ఇప్పుడైతే మనము లంచ్ తర్వాత ఏం ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాం? అసలు మీరు ఇద్దసేపు రాసిన స్క్రిప్ట్ ఏంటి, అసలు దాంట్లో ఏముంది, కంటెంట్ ఏంటి, దేని గురించి చేయబోతున్నారు, ఈ రోజు ఏం చేస్తారు అనేది మన నోటి మాటల నుంచి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్. సరే సార్ చెప్పండి సార్. ఓకే సార్ చెప్పండి సార్. ఏం లేదు సార్, ఎందుకు సార్ ఎంతసేపు సిస్టమ్ లో స్టోరీ రాశారు, కంటెంట్ రాశారు, చాలా సేపటి నుంచి కొడతానే ఉన్నారు కీబోర్డ్ ని నాన్ స్టాప్ గా. పాపం అది ఒక్క వీళ్ళ మా సిస్టమ్ లో శ్రీనివాస్ సార్ యూజ్ చేసే సిస్టమ్ కీబోర్డ్ కి ప్రాణం ఉంటే మాత్రం అది ఎంత దూరంగా దాని మూర ఆలకించుకునేది. నేను చెప్పలేను. అయ్యో మన సూరజ్ వచ్చాడు, సూరజ్ ఒకసారి మా సూరజ్ అనమాట మన కరీంనగర్ రోడే. ఇక్కడ మన కరీంనగర్ రోడ్ మస్తు మంది ఉన్నారు అని చెప్పలేను, నలుగురు మాత్రమే ఉన్నారు. మన శ్రీనివాస కరీంనగర్ జై కరీంనగర్ సూరజ్ కెమెరా తీసుకొచ్చిన ఫొటోస్ ని ఎడిటింగ్ చేస్తూ ఉంటాడు, చాలా అద్భుతంగా చిత్రీకరించి దాన్ని ఎడిటింగ్ అంటే చాలా అంటే చాలా అద్భుతంగా ఎడిటింగ్ చేస్తాడు. అలాగే క్రియేటివ్స్ కు సంబంధించిన టాలెంట్ అయితే చాలా అంటే చాలా వరకు ఉంది. ఓకే శ్రీనివాస్ సార్ చెప్పండి సార్, ఇంతసేపు కీబోర్డ్ గురించి మాట్లాడుకున్నాము. సో ఇప్పుడైతే మనం నెక్స్ట్ లంచ్ తర్వాత ఏం ప్రోగ్రామ్ చేయబోతున్నాం అనేది శ్రీనివాస్ సార్ మాటల్లో విన్నాము. ఓకే నేను అసలు అప్పటి నుంచి సార్కి ఛాన్స్ ఇస్తాను అని అంటున్నారు. ఓకే సార్ కమాండ్ సార్ చెప్పండి సార్. రాజు నాకు అప్పుడు చెప్పిన ఖచ్చితంగా అవసరం ఉంది అని చెప్పాను. నీకు ఇప్పటి కూడా అర్థమైతలేదు అంటే వేస్ట్ ఈ విషయం. డబుల్ ప్లాస్టర్ కన్ఫర్మ్ ఫ్రెండ్స్ మీ దగ్గర యాభై రూపాయలు అయినా పర్లే ఒకరు పట్టుకరా. ఓకేనా, 100 రూపాయలు పోయి డబుల్ ప్లాస్టర్ ఎందుకు అంటున్నారు అండ్ నిన్న కన్ఫర్మ్ చేసుకున్నాం కదా, అది ఏంటి అంటే ఇప్పుడు లంచ్ తర్వాత మేము చేయబోయే స్క్రిప్ట్ అది మొన్న అనుకున్నారు. సో అప్పుడు చెప్పాం కదా ఈ రోజు చేద్దాము, ఈ రోజు కన్ఫర్మ్ అయింది అనేసి. అంటే మొన్న అనుకున్న స్క్రిప్ట్ ని ఈ రోజు రూపకల్పన మన శ్రీనివాస్ సార్ చేశారు. ఆ తర్వాత మన కెమెరామ్యాన్ అలా తన కెమెరాలో బంధిస్తా అనేసి మొన్న అనుకున్నది ఈ రోజు కన్ఫర్మ్ అయింది కదా. అంటే 100% అనుకున్నాము, ఇప్పుడు 1000% ఫుల్ఫిల్ చేద్దాం అనేసి అనుకుంటున్నారు మన వాళ్ళు. ఇప్పుడు మా మరదల్ ఫోన్ చేసింది. హాయ్ మరదల్, ఏమైంది, ఇంటికన్నా ఉన్నావా, ఏం చేస్తున్నావు? హాయ్ మరదల్, మ్యూట్ పెట్టి మాట్లాడు అని అంటే ఇట్లా మాట్లాడు. ఇప్పుడు లంచ్ తర్వాత మనం చేసే ప్రోగ్రామ్ ఏంటంటే ఈరోజు షూట్ బయట షూట్ క్యాన్సిల్ అవడం వల్ల ఆఫీస్లోనే ఉండి కొన్ని షార్ట్స్ ఓటు హక్కు ఎలా వినియోగించుకోవడం, కొత్త ఓటర్ల నమోదు అంటే ఎలా నమోదు చేసుకోవాలి, అలాగే కొత్తగా ఓటర్ వచ్చిన వాళ్ళు వాళ్ళ సంతోషం
అంటే మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకోవడంలో ఉన్న వాళ్ళ ఆనందాన్ని తెలుసుకోవడం, ఇలా ఈ ఎందుకు ఓటును వినియోగించుకోవాలి, నోటా అంటే ఏంటి, ఇలాంటి కార్యక్రమాలన్నిటి మీద షార్ట్స్ తీయమని చెప్పి మా ఆఫీస్ వాళ్ళు చెప్తే అదే వర్క్లో ఉన్నాను. ఆల్రెడీ ఒక దాని మీద స్క్రిప్ట్ చేయడం జరిగింది. దానిలో నా పేరు శ్రీనివాస్, సేమ్ పేరు నాది, ఓటరు భర్త క్యారెక్టర్, ఏమే రజిత భార్య క్యారెక్టర్ అని చెప్పి ఒక 2 నుంచి 3 నిమిషాల వీడియో. అంటే నిర్లక్ష్యం, అంటే మార్నింగ్ ఓట్ వేద్దాంలే సాయంత్రం వరకు టైం ఉంది కదా అని చెప్పి నేను నిర్లక్ష్యం వహించడం, ఆమె ఇంకెప్పుడు అని చెప్పి నన్ను పంపించడం, నేను ఓట్ వేయకుండానే తిరిగి రావడం, దానిలో జరిగిన పరిణామాలు ఏంటి అనేది ఒక మంచి సందేశాత్మక మెసేజ్ని మనం ఇప్పుడు అందుకోబోతాం. దాన్ని మీరు అందరూ వాచ్ చేయండి. ఎస్ఎస్సి డిజిటల్ S6 ఛానల్లో అప్లోడ్ చేస్తాం. ఓకే, ఇక మీరు మాట్లాడ. ఇప్పుడే మన ఆశ్రమం. ఓకే ఫ్రెండ్స్, అది అది.